హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. చాలా సింపుల్గా ఫాస్ట్గా మనం ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసేయచ్చు. టమాటో రసం ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, చింతపండు, ఉల్లిపాయ, కరివేపాకు అండ్ టమాటో. ఎందుకంటే టమాటో రసం కాబట్టి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ అంటే టమాటో అనమాట. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోండి. మీరు ఎందులో అయితే టమాటో రసం ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో సో దానికి సరిపడ గిన్నె పెట్టుకోండి. సో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అనేవి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఆయిల్ వేయగానే, ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర అండ్ 9 నుంచి 10 వరకు మెంతులు వేసుకున్నాను. ఒక 4 వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర కొంచెం చిటపట్లాడాయి అనిపించగానే ఒక 2 కానీ 4 కానీ ఎండుమిర్చి అనేవి మధ్యకి ఇరుక్కుని వేసేసుకున్నాను. మనం ఈ టమాటా రసంలో ఎటువంటి కారం కానీ పచ్చిమిర్చి కానీ యాడ్ చేయమండి. సో మనకి స్పైసీనెస్ అనేది ఎండుమిర్చి ద్వారానే వస్తుంది. సో చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అండ్ తర్వాత కరివేపాకు, ఇంగువ పొడి వేసుకున్నానండి. తర్వాత ఒక 1/2 ఉల్లిపాయ ఉంటుంది కదా, దాన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవి కొంచెం మగ్గాయి, ఫ్రై అయ్యాయి ఆయిల్ అనిపించగానే ఒక 2 చిన్న సైజు టమాటాల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇక్కడ మీరు కావాలనుకుంటే టమాటోస్ని మిక్సీ పట్టుకుని పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. అండ్ తర్వాత టమాటాలు మగ్గాయి అనిపించాక అల్లమెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మీరు కొంచెం టమాటా రసం అనేది కొంచెం ఘాటుగా ఉండాలనుకుంటే అల్లమెల్లుల్లి పేస్ట్ అనేది 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. అండ్ అల్లమెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది అనిపించగానే ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. అది 1.5-2 స్పూన్స్ వరకు వేసుకున్నానండి. అండ్ ఉప్పు వచ్చేసి మీ రుచికి సరిపడా చూసుకుని వేసుకోండి. అండ్ 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలిపేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి టమాటాలు అనేవి చాలా వరకు మగ్గిపోయినట్లే. అండ్ ఇప్పుడు మీరు ఏ కడాయిలో అయితే ప్రిపేర్ చేస్తున్నారో దానికి నిండా వాటర్ అనేది వేసేసేయండి. మామూలు వాటర్ యాడ్ చేసేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి పులుపు కోసం మనం టమాటాతో అంత మొత్తం సరిపడ పులుపు రాదు కదా, సో చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకున్నాను. బాగా మరిగించుకోండి. ఇక్కడ మీరు కావాలంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, మరిగిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, టమాటా రసం అనేది చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ జలుబు, దగ్గు ఇవన్నీ వచ్చి తగ్గిన తర్వాత మన నోటికి కొంచెం టేస్ట్ అనేది తెలియడం కోసం అలాంటి టైంలో టమాటా రసం అనేది ఇస్తారు. మీకు కానీ ఇవి నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.